యా మునుగోడులో డిసైడ్ చేసేది యువతే ముప్పై తొమ్మిది ఏళ్లలోపు లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేల మంది ఓటర్లు మొత్తం ఓటర్లో వీళ్ళే సగం యూత్ను ఆకట్టుకునే వ్యూహాల ప్రధాన పార్టీలు యువజన విద్యార్థి విభాగాలు రంగంలోకి మునుగోడు నియోజకవర్గంలో వయసుల వారిగా ఓటర్ల వివరాలు ఒకసారి చూద్దాం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న ఓట్లు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఉన్న ఓట్లు యాభై ఒక్క వేల నూట ముప్పై ఒకటి ముప్పై నుంచి ముప్పై తొమ్మిది వయసు గల ఓట్లు అరవై ఆరు వేల నూట ఐదు నలభై నుంచి నలభై తొమ్మిది నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఐదు యాభై నుంచి యాభై తొమ్మిది ముప్పై మూడు వేల రెండు వందల అరవై అరవై నుంచి అరవై తొమ్మిది ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై తొమ్మిది డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది పదకొండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎనభై ప్లస్ నాలుగు మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది చాలా ఒక మంచి వార్తను వీళ్ళు టేకప్ చేసిరు మునుగోడును డిసైడ్ చేసేది యువతనే యువతకు అంటే కాలోజీ టీవీ తరపున మేము చేస్తున్న అప్పీల్ ఏంటంటే ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు అధికార పార్టీకి లాగా ఉండాలి ఈరోజు చూస్తున్నారు యువత అంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాల అవసరం ఈరోజు విద్యను ఎట్ల సంగ రాగిచ్చారో మీకు తెలుసు చూస్తూనే ఉన్నారు రోజు ఫుడ్ పాయిజన్ కేసులు ఐఐటి బాసర్ లాంటి క్యాంప్ అతిపెద్ద క్యాంపస్లో ఏం జరుగుతున్నది మీరు అందరూ చూసినారు ఉద్యోగాలకు సంబంధించి ఎట్లాంటి నోటిఫికేషన్లు వస్తున్నాయి ఎంతమందిని బలి చేస్తున్నారు ఎంతమంది వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రైవేటు టీచర్లు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఒకసారి ఇవన్నీ గుర్తు చేసుకొని ఓటేసే ముందర ఈ చిల్లర చిల్లర మలరా అంటే ఈ తాయిలాలకు ఇప్పుడు కనుక మీరు ఓటు అమ్ముకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది ఇది మీకు ఒక సదావకాశం ప్రభుత్వానికి అంటే ఒక గుణపాఠం నేర్పించే అవకాశం మీకు వచ్చింది కాబట్టి యువతకు మేము అప్పీల్ చేస్తున్నాం కాలోజీ టీవీ తరఫున కొంచెం విచక్షణతో ఓటేయాలని కోరుతున్నాం మొత్తం ఇప్పటి నుంచి ఇక మునుగోడులో మందు డబ్బులు అన్నీ కూడా మునుగోడులో అందరినీ కూడా ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తారు ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చేది మొత్తం ఫుల్ బాటిల్లు అవి ఇవి అని చెప్పేసి అన్నీ చెప్తూ ఉంటారు కదా కంప్లీట్గా హుజరాబాద్లో కూడా అదే జరిగింది సో ఇప్పుడు మునుగోడులో కూడా అదే జరగబోతోంది దయచేసి యువత ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న యువత ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు కాన్షియస్గా ఉండాలి కాన్షియస్గా ఉండి ఖచ్చితంగా మీరు గనక ఇక్కడ డబ్బు మధ్యాహ్నం లొంగకుండా మీ మనస్సాక్షితోటి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరపున కోరుతా ఉన్నాం ఎప్పుడైతే మీరు మందు మధ్యానికి సంబంధించి డబ్బులకు మీరు కనుక అక్కడ అభివృద్ధి కనుమరుగైతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కూడా దాదాపు ఆగిపోతా విషయం గుర్తుపెట్టుకోవాలి మొన్న ఆల్రెడీ ఇలా ప్రలోభాలు ఎట్లున్నాయంట ఏంటంటే పొద్దుగాల ఏడు గంటలకు పోయి టోర్ కొడతారంట కొట్టి ఏం కావాలి మీకు ఇవాళ బ్యాక్ పైపరా లేకపోతే బ్లెండర్ స్ప్రైడా తర్వాత అది మ్యాన్షన్ హౌస్ కావాలా దానికి మంచి చికెన్ కావాలా మటన్ కావాలా చక్యాబొడి కావాలా అని చెప్పి అడుగుతున్నారు సర్వర్ల లెక్క అంటే హోటల్ రెస్టారెంట్ లో బార్ అండ్ సర్వ సర్వర్లు ఉంటారు కదా వాళ్ళ లెక్క బిహేవ్ చేస్తున్నట్ట అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోయి కోరిన వాళ్ళు 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 ఎమ్మెల్యేలు గా మంత్రులు కాదు మునుగోడులో సర్వర్లు పని ఇంత దిక్కుమాలిన తన ఉంది వాళ్ళది ఎవడన్నా సంక్షేమాన్ని ముందు పెట్టి అభివృద్ధిని ముందు పెట్టి ఓట్లు అడుగుతారు కానీ వీళ్ళు మందులు ముక్కల్ని సుక్కల్ని ముందర పెట్టి అడుగుతున్నారు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలు ఎట్లాంటి వ్యవస్థలోకి తీసుకెళ్ళి వీళ్ళే